పాలకూర అండ్ ఓట్స్ కాంబినేషన్లో ఒక చిన్న చిన్న ప్యాన్కేక్స్ లాగా అనమాట, కొంచెం మసాలా ప్యాన్కేక్స్ లాగా ఉంటాయి అవి. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఓట్స్ పొడి చేసుకుందాం. ఓకే, నేను రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను అండ్ ఓట్స్ని ఫస్ట్గా పౌడర్ చేసేసాను, బికాస్ ప్యాన్ కేక్ అన్నాం కాబట్టి మనకు కొంచెం ఆ ప్యాన్ కేక్ మిక్స్ లాగా ఉండాలి కాబట్టి ముందు ఓట్స్ని పొడి చేసేసాను. అలా పొడి చేసిన ఓట్స్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఏంటి అంటే మన దగ్గర పాలకూర కూడా ఉంది. మన ముఖ్యంగా ఇంగ్రీడియంట్ ఏంటి మనకి ఈరోజు ప్యాన్ కేక్లో? ఓట్స్ ఒకటి, పాలకూర ఒకటి కదా. సో ఆ తర్వాత పాలకూర కూడా దీంట్లోనే గ్రైండ్ చేసేయచ్చు యాక్చువల్లీ. సో సరే, ఇందులో తీసుకుందాం. సో పాలకూర కూడా గ్రైండ్ చేద్దాము. సో దీంట్లో మనం ఏమేమి వేస్తున్నాము అంటే, ఈ పాలకూరలో కొంచెం ఆ టేస్ట్ యాడ్ అవ్వడానికి అల్లం ముక్కలు, పచ్చిమిర్చి కూడా మనం గ్రైండ్ చేసేద్దాం. సో దట్ ప్యాన్ కేక్ తింటున్నప్పుడు మధ్య మధ్యలో ఏం అడ్డం రాకుండా ఉంటుంది కాబట్టి. సో ఓకే, సో ఇంకేమీ కూడా మనం యాడ్ చేయనక్కర్లేదు, సరిపోతుంది. ఇది పేస్ట్ అన్నాం కాబట్టి ఒక కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం, అప్పుడు ఈజీగా ఉంటుంది మనకి. ఓకే, లెట్స్ గ్రైండ్ ఇట్. ఓకే, సో ఈ విధంగా పాలకూర, అల్లము, అలాగే పచ్చిమిర్చి ఈ మూడింటిని కూడా గ్రైండ్ చేసుకున్నాము. గ్రైండ్ చేసుకొని ఇలా ఈ ఓట్స్ పొడిలోకి తీసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఏమేమి మిక్స్ చేస్తున్నాము ఈ ఓట్స్ పాలకూర ప్యాన్ కేక్లో అంటే, ముందుగా కాస్త ఇంగువ. సౌత్ ఇండియన్ ప్యాన్ కేక్ అనమాట, పేరుకే పాష్గా ప్యాన్ కేక్ ఉంది కానీ దాంట్లో కొంచెం మన ఇంగువ, జీలకర అవన్నీ వేస్తున్నాము. ఆ తర్వాత కాస్త జీలకర, కొంచెం ఉప్పు, కలర్ కోసము, లుక్ కోసం చక్కగా పసుపు, అండ్ ఆఫ్ కోర్స్ హెల్త్ కోసం కూడా. సో ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి. ఓకే, సో ఆ తర్వాత మంచి మసాలా టేస్ట్ కోసం ఉల్లిపాయ ముక్కలు, అండ్ మంచి యాడెడ్ ఫ్లేవర్ రావడానికి కొంచెము గ్రీన్ చట్నీ, అంటే ఇందులో పుదీనా చట్నీ అనమాట ఇది. సో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మనం వేసుకొని యాడ్ చేసుకోవచ్చు. గ్రీన్ పేస్ట్ కూడా మనకు బయట దొరుకుతుంది, లేదు అంటే మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. సో ఒకసారి మనం ఈ ఓట్స్ని అలాగే పాలకూర పేస్ట్ ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ పోద్దాము, బట్ బిఫోర్ దాట్ మనకి చివరిగా కొంచెం కరివేపాకు కూడా తీసుకొని వేసుకుందాం. కరివేపాకు కూడా మంచి చిన్నగా కట్ చేసేసుకోవచ్చు. మీరు పాలకూర గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా మీరు గ్రైండ్ చేసుకోవచ్చు కరివేపాకు వేసుకొని, కాకపోతే ఏంటంటే కరివేపాకు ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది అలా వేసుకుంటే. ఇందులో ఇట్లా వేసుకుంటే మనకు డైరెక్ట్గా జస్ట్ అలా అలా మధ్య మధ్యలో తెలుస్తుంది, అంటే మనకు బికాస్ మనకు పాలకూర మెయిన్ అనుకున్నాం కాబట్టి, అదే డామినేషన్గా అనుకున్నాం కాబట్టి మనం గ్రైండ్ చేయలేదు కరివేపాకుని, డైరెక్ట్గా వేసాం. ఓకే, సరిపోతుందండి, అవసరం లేదు యాక్చువల్లీ. బా, కలర్ కూడా సూపర్ ఉంది, ఫ్లేవర్స్ కూడా అద్భుతంగా వస్తున్నాయి. ఓకే ఓకే, సో ఒకసారి స్టవ్ ఆన్ చేసేసుకుందాము. ఓట్స్ పాలకూర ప్యాన్ కేక్ రెడీ అవ్వబోతోంది. ఫస్ట్ మనం కాస్త నూనె వేసేసుకుంటే ప్యాన్ మీద, సో కాస్త గ్రీజింగ్ లాగా కూడా ఉంటుంది. అండ్ ప్యాన్ కేక్స్ మీ అందరికీ తెలుసు, ఇలా చిన్న చిన్నగా బుజ్జి బుజ్జిగా వేసేసుకోవాలి. మీరు తవా మీదైనా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా ప్యాన్లో కూడా వేసుకోవచ్చు. అంటే స్టార్ట్ చేయాలండి, ఓట్స్ ఇలాంటివన్నీ మనకి డైలీ లైఫ్లో మనకు యూజ్ అవుతాయి బాగా. దేనికి యూజ్ అవుతాయి? హెల్త్కి యూజ్ అవుతాయి. ఓట్స్ మంచి ఫైబర్ కంటెంట్ కదా, లేకపోతే ఓట్స్తో మీరు ఏం తిన్నా కూడా మీకు కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది, తొందరగా ఆకలి అవ్వదు, తొందరగా కరగదు కదా. ఫైబర్ అనేది మనకి తొందరగా కరగదు, సో ఇట్ విల్ బీ దేర్ ఇన్ ద బాడీ లైక్ 3-4 అవర్స్ వరకు మనకు చాలా ఫిల్లింగ్గా, చాలా హెవీగా ఉంటుంది. అందుకే అదే కదా మనకు కావాల్సింది, అందుకే పొద్దున పూట హెవీ బ్రేక్ఫాస్ట్ చేయమంటారు కాబట్టి. సో ఇటువంటి చక్కగా గుడ్ హెల్దీ ఫుడ్ అనమాట, అందులో మన న్యూట్రియంట్స్ వెతుక్కుంటూ ఉండాలి. ఈ జనరేషన్లో కలకాలం అలా హ్యాపీగా బతకాలి అంటే స్ట్రెస్ లెవెల్స్ బాగా ఉన్నటువంటి రోజులు ఇవి, స్ట్రెయిన్ బాగా ఉన్నటువంటి రోజులు ఇవి,
ఫుడ్లో సరైన న్యూట్రిషన్ కరెక్ట్గా ఉందా లేదా కూడా మనం తెలుసుకోలేనటువంటి రోజులు ఇవి. అంతే కదండి, ఏది ప్యూర్గా ఉందో, ఏది కలర్ వేశారు, ఏది కలర్ వేయలేదో అనేది మనకు తెలియదు. అప్పటంత ప్యూర్గా ఇప్పుడు లేదు సిచ్యువేషన్. సో అందుకు ఉన్న దాంట్లో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ప్యాన్ కూడా హీట్ అయిపోయింది కాబట్టి ఈ ఓట్స్ పాలకూర ప్యాన్ కేక్ ఇలా చిట్టి చిట్టిగా వేసేసుకుందాం. ఓకే, 3 ప్యాన్ కేక్స్ వస్తాయి నాకు. 3 ప్యాన్ కేక్స్ వేసేస్తాం. అంటే నేను ఎందుకు రీక్యాప్ చెప్తానంటే, మా రీక్యాప్ రాకముందే ఇప్పుడే పాపం టీవీ పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, మరి మృదులు ఏం చేస్తుందో ఏం అర్థం కాదు వాళ్ళకి. సో అందుకు జస్ట్ ఊరికి చెప్తా అన్నమాట. బటర్తో కాల్చుకున్నా కూడా బాగుంటుందండి. ఏదైనా అఫ్కోర్స్ బటర్ నెయ్యితో కాల్చుకుంటే ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనుకుంటా టేస్ట్. ఓకే, సో చాలా చాలా సూపర్గా వస్తున్నాయి. అండ్ ఇన్స్టెంట్ ప్యాన్ కేక్స్ అనమాట ఇవి. సో ప్యాన్ కేక్స్ రెండు రకాలు ఉంటాయి, స్వీటు హాట్ రెండు ఉంటాయి. నాకు స్వీట్ ప్యాన్ కేక్స్ కూడా ఎంత ఇష్టమో. ఓకే, సో ఇలా మనకి ప్యాన్ కేక్స్ రకరకాలు ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా నూనె వేసుకొని చక్కగా కాల్చేసుకోవాలి. సో మంచిగా చక్కగా బ్రేక్ఫాస్ట్కి సూపర్గా ఉంటుంది. అండ్ పిల్లలకు కూడా నచ్చుతుంది. ఎప్పుడు ఏది కామన్గా అన్నీ పెట్టకుండా, సో కొంచెం ప్యాన్ కేక్స్ రా బాబు తినండి అంటే కొంచెం వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఇందులో పాలకూర ఎప్పుడు మాట్లాడుకుంటాం మనం, ఆకుకూరల్ని వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయాలి కంపల్సరీ అని చెప్పి. సో ఇలా పాలకూర ఇవన్నీ కూడా తీసుకొని మనం వాళ్ళకు ఇలా ఈ రూపంలో ప్యాన్ కేక్స్ రూపంలో ఓట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్. ఒక 2-3 తిన్నారంటే ఓకే, హాయిగా ఉంటుంది మనకు కూడా, తల్లి మనసు ప్రశాంతత చెందుతుంది. ఓకే, సో ఆఫ్ చేసేద్దాము. అయిపోయింది, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, సో ఈ విధంగా టేస్టీగా ఓట్స్ పాలకూర ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయాయి. మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేది. ఓట్స్ పాలకూర ప్యాన్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రోల్డ్ ఓట్స్ 1 కప్, పాలకూర 1 కప్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 2, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, గ్రీన్ చట్నీ కొద్దిగా. ఓట్స్ పాలకూర ప్యాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో రోల్డ్ ఓట్స్ వేసి మిక్సీ పట్టి సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు పాలకూర, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు కొంచెం నీళ్లు పోసి మిక్సీ పట్టి ఆ పేస్ట్ ని ఓట్స్ పొడిలో వేసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్ లో కొంచెం ఇంగువ, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం, ఉల్లిపాయ ముక్కలు, గ్రీన్ చట్నీ, కరివేపాకు వేసి కొంచెం నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని ప్యాన్ లో ప్యాన్ కేక్స్ లాగా వేసి నూనెతో 2 వైపులా కాల్చుకుని సర్వ్ చేసుకుంటే ఓట్స్ పాలకూర ప్యాన్ కేక్ రెడీ.